అందరికీ నమస్కారం. ఈ చోట్ల భోజనం చేస్తే లేని పాపాలు అంటుకుంటాయి, అవేంటో తెలుసుకోండి. గరుడ పురాణం హిందూ మత గ్రంథం. ఇది 18 మహాపురాణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. గరుడ పురాణం వేలాది సంవత్సరాల క్రితం రాసినట్లు విశ్వసించారు. విష్ణువాహనమైన గరుడ పేరుగా మీదుగా దీనికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది. ఇది మహావిష్ణువు గరుత్మంతుడిపై ఆధారపడి ఉంటుంది. జీవితం గురించి, మరణం గురించి అనేక గొప్ప సత్యాలను బోధిస్తుంది. గరుడ పురాణంలో నరకంలో వేసే శిక్షల గురించి ఉంటుందని చాలామందికి తెలుసు, కానీ ఇంకా ఎన్నో విషయాల గురించి గరుడ పురాణంలో వివరించారు. శ్మశాన వాటికలు. గరుడ పురాణం ప్రకారం శ్మశాన వాటికలు కార్నల్ గ్రౌండ్లో ఆత్మలు, దయ్యాలు నివసిస్తాయని చెప్పబడింది. ఈ ప్రాంతంలో తినడం భౌతిక ఆధ్యాత్మిక మలినాలను దారితీస్తుంది. శ్మశాన వాటికలో లేదా దాని పరిసర ప్రాంతాల్లో ఆహారం వండడం కూడా పాపంగా పరిగణించబడుతుంది. ఆ ప్రాంతంలో ఉండే ప్రతికూల శక్తి ఆహారాన్ని కలుషితం చేస్తుంది. దుఃఖంలో ఉన్న వ్యక్తి ఇల్లు. దుఃఖంలో ఉన్న వ్యక్తి లేదా ఇటీవల కాలం చేసిన వ్యక్తి ఇళ్లలో వండిన ఆహారాన్ని తినవద్దని గరుడ పురాణం చెబుతుంది. శోకంలో ఉన్న వ్యక్తి విడుదల చేసే ప్రతికూల శక్తి కారణంగా ఆహారం అపరిశుభ్రంగా మారుతుందని నమ్ముతారు. గర్భం లేదా పిల్లలను కోల్పోయిన ఇల్లు. గర్భస్రావం లేదా పిల్లల మరణానికి గురైన ఇంట్లో భోజనం చేయకూడదని గరుడ పురాణంలో ప్రస్తావించబడింది. అటువంటి ఇంట్లో తినడం దురదృష్టాన్ని తెస్తుంది, ఎందుకంటే నష్టంతో సంబంధం ఉన్న ప్రతికూల శక్తి ఆహారాన్ని కలుషితం చేస్తుందని గరుడ పురాణం చెబుతుంది. వీరితో కలిసి తినడం పాపం చేయడంతో సమానం. గరుడ పురాణం ప్రకారం కొంతమంది వ్యక్తులతో కలిసి భోజనం చేసిన దానిని పాపంగా పరిగణించబడుతుంది. అలాంటి వారిలో కొందరు హంతకులు, దొంగలు, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు ఉంటారు. అటువంటి వ్యక్తులతో సంబంధం ఉన్న ఆహారాన్ని ప్రతికూల శక్తితో కలుషితమవుతుంది. అలాంటి ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణ బోధనలు పురాతన హిందూ మతం యొక్క నమ్మకాలు, అభ్యాసాలపై అంతర్దృష్టిని కలిగి ఉంటాయి. ఈ పద్ధతుల్లో కొన్ని ఆధునిక కాలంలో ప్రజలకు వింతగా లేదా మూఢనమ్మకాలుగా అనిపించవచ్చు, అయితే వాటిని కొందరు ఇప్పటికీ పాటిస్తుంటారు. పురాతన ఆచారాలను కూడా పాటించేవారు ఇప్పటికీ ఉన్నారు. ఒకరి వ్యక్తిత్వ విశ్వాసాలతో సంబంధం లేకుండా ఇతరుల సాంస్కృతిక మరియు మతపరమైన ఆచారాలను గౌరవించటం, వారి సాంస్కృతిక మతపరమైన నేపథ్యాల సందర్భంలో అటువంటి అభ్యాసాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.